కొంటి విజయనగర వైభవానికి ముగ్ధుడయ్యాడు. పోర్చుగీస్ యాత్రికుడు పైస్ విజయనగరంలోని రాజమందిరాలను, పండ్ల తోటలను, నగర వీధులను, వాటి విస్తీర్ణాన్ని, వర్తక వీధుల్లోని కెంపులు, వజ్రాలు, నీలాలు, పచ్చలు, ముత్యాలు మొదలైన రత్న రాశులను చూసి విజయనగరం ముందు రోమ్ సానదన్నాడు. అంగళ్ల రతనాలు అమ్మినారట అసట అని మనం పాడుకునేవి పాటలు కావు, అచ్చమైన నిజమైన తెలుగు మాటలు. దండయాత్రల్లో శ్రీకృష్ణదేవరాయలు వేల కొద్దీ ఏనుగులు, గుర్రాలు, లక్షల కొద్దీ సేనావాహినితో తరలి వెళ్లిన యుద్ధ దృశ్యాలకు వారు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. శ్రీకృష్ణదేవరాయలు పాటించే ధర్మ నిరతి, క్రమశిక్షణ, పాపభీతి ప్రజలు సైతం అనుసరించేవారు. అదే వారి పాలిట రక్షణ కవచమై ఆర్షధర్మాన్ని అనుసరించే రాయలలోని మరో సుగుణం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తిత్రయాన్ని గౌరవించాం. మహామంత్రి తిమ్మరుసుని రాయలు తండ్రిగా గౌరవించి అప్పాజీ అని అభిమానంతో పిలిచేవారు. ప్రతి విపత్కర పరిస్థితిలోనూ తిమ్మరుసును సంప్రదించి ఆయన అనుభవ సారాన్ని గౌరవించేవారు. ప్రజల మధ్య ఆర్థిక వైషమ్యాలు అంతరించిన తరువాత వైష్ణవ క్షేత్రాలతో పాటు మొదలైన శైవ క్షేత్రాలకు కూడా సమానంగా దానాలిచ్చారు. శైవ కవుల్ని, వీరశైవ కవుల్ని, దుర్జటి వంటి వారిని సైతం అందరితో సమానంగా గౌరవించిన మత సామరస్యవాది, వేదవేది శ్రీకృష్ణదేవరాయ. ఆర్థిక రాజకీయ అసమానతలు తగ్గుముఖం పట్టిన తరువాత రాజ్యంలో తలెత్తడానికి అవకాశమున్న మరో కోణం ఆచార వ్యవహారాలు, మతపరమైన ధార్మిక అంశాలు. వీటి మధ్య సమతౌల్యం సాధించడానికే శ్రీకృష్ణదేవరాయలు కుల మత సహనాన్ని పాటించారు. తాను వైష్ణవుడైనా శైవుల్ని ఆదరించారు. బౌద్ధ జైన మతస్థులకు స్వేచ్ఛనిచ్చారు. క్రైస్తవుల మత విశ్వాసాలను సైతం గౌరవించారు. తన సైన్యంలోని మహమ్మదీయులు మసీదు నిర్మించుకోవడానికి అనుమతించారు. శ్రీకృష్ణదేవరాయలు పాటించిన ఈ సర్వమత సమానత్వం ప్రజా జీవితాల్లో ప్రశాంతతను నింపింది. తాను అనుసరించిన సంక్షేమ కార్యక్రమాలు తన వరకే పరిమితం కాకుండా అవి మరెందరో కొనసాగించేలా మార్గదర్శనం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు ప్రజల ధార్మిక జీవన వికాసం కోసం దేవాలయాలు కట్టిస్తే వారి సామంతులు ఆ మార్గంలోనే నడిచారు. శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి చాలా ముందుగా నిద్రలేచి కుసుమ నూనె మర్దనతో సామగ్రడీలు చేసి వ్యాయామ శిక్షణ ద్వారా శరీర దార్ఢ్యాన్ని కాపాడుకుంటే ప్రజలు దీనిని ఆదర్శంగా తీసుకుని ప్రతినిత్యం వ్యాయామం చేసేవారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు ప్రజలకు దిక్సూచిలా, దీపస్తంభంలా శ్రీకృష్ణదేవరాయలు ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే దక్షిణాది వారికి, ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ 5 శతాబ్దాలు గడిచినప్పటికీ ఈనాటికి ఆయన ఆరాధ్యుడుగా నిలిచారు. సామాజిక స్థిరత్వాన్ని సాధించిన మహాచక్రవర్తి ఏలుబడిలో అష్టదిగ్గజాలనే సమున్నత శృంగాల నుండి జాలువారనే ప్రబంధాలనే ఉత్తుంగ తరంగాలు విజయనగర యుగాన్ని ముంచెత్తాయి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు మూరురాయ రగండ, దక్షిణాపథపతి, యవనరాజ్య స్థాపనాచార్యగానే కాదు, ఆంధ్రభోజునిగా, సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా చరిత్ర పుటల్లో చిరస్మరణీయులయ్యారు. తెలుగు జాతికి ప్రాతస్మరణీయులయ్యారు. సాహితీ సమరాంగణ సార్వభౌమా, విజయనగర సామ్రాజ్యమే నీ హృదయ సీమా. సాహితీ సమరాంగ సార్వభౌమా, విజయనగర సామ్రాజ్యమే నీ హృదయ సీమా. నీ పాలన నీలాలన మరువలేదు తెలుగు జాతి, నీ పేరే తెలుగు నాటారని జ్యోతి. ఆంధ్రభోజ కవిరాజ కృష్ణదేవరాయ, అంజలిని స్వీకరించు కృష్ణదేవరాయ. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లబుండా.
తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స